ఎస్ న్యూస్ డీటెయిల్స్. మతి స్థిమితం లేక కాల్పులకు తెగిస్తున్నారు. వరుస కాల్పుల ఘటనలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అమెరికాలో ఇటీవల కాలంలో వరుసగా కాల్పుల ఘటనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా న్యూజెర్సీలో మాట్లాడుతూ, మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్లు మాత్రమే కాల్పులకు తెగిస్తున్నారని వ్యాఖ్యానిచ్చారు. నిజాయితీ గల వాళ్ల వద్ద గన్ ఉన్నా ఎటువంటి సమస్య ఉండదని అన్నారు. ఈ తుపాకీ సంస్కృతిని గమనిస్తూనే ఉన్నామని, పటిష్ట చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆధార్తో ఓటర్ ఐడి అనుసంధానం, న్యాయశాఖకు ఈసీ లేఖ. ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ నెంబర్తో అనుసంధానం చేయాలని కోరుతూ న్యాయశాఖకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈ విషయమై ఎన్నికల సంఘం మొదటిసారి న్యాయశాఖకు లేఖ రాయడం గమనార్హం. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950కి మార్పులు చేయడం అవసరమని కూడా ఈసీ ప్రతిపాదించింది. ఓటర్ కార్డును ఆధార్తో అనుసంధానం చేయడం వల్ల నకిలీ దరఖాస్తులు, బోగస్ ఓటర్ను కొనుగొనడం సులభమవుతుందని ఈసీ పేర్కొంది. ముఖ్యమంత్రులకు ర్యాంకులు. మొదటి స్థానంలో ఒరిస్సా సీఎం పట్నాయక్, మూడవ స్థానంలో ఏపీ సీఎం జగన్. 14 రాష్ట్రాల్లోని ప్రస్తుత ముఖ్యమంత్రుల పనితీరుపై జనం ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు అన్నది తెలుసుకునేందుకు దేశ్ కా మూడ్ పేరుతో వీడీపీ అసోసియేషన్ సంస్థ తాజాగా సర్వే నిర్వహించింది. ముఖ్యమంత్రుల పనితీరు విషయంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రథమ స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మూడో స్థానంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, సీఎం కేసీఆర్ దేశంలో 5వ స్థానంలో నిలిచారు. చంద్రబాబు నివాసంపై షికారు చేసిన డ్రోన్లు, భద్రతపై వివాదం. మాజీ ముఖ్యమంత్రి నివాసంపై డ్రోన్లు షికారు చేయడం వివాదాస్పదమైంది. ప్రైవేట్ వ్యక్తులు చంద్రబాబు నివాసంపైకి డ్రోన్ ప్రయోగించిన విషయాన్ని స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు గుర్తించారు. వారిని పట్టుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు పోలీస్ జీపుకు అడ్డంగా బైఠాయించి ఆందోళన చేశారు. ఈ విషయమై చంద్రబాబు వైఎస్ఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నా నివాసాన్ని టార్గెట్ చేస్తారా, నా భద్రతతోనే ఆటలాడుతారా, మరి సీఎం జగన్ ఇంటిపై కూడా డ్రోన్లు నడుపుతారా అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు. అనకాపల్లిలో కోట్ని వీధిలో మరిడిమాంబ అమ్మవారి ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామీణ జిల్లా నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ అప్పికొండ రవిశంకర్ నేతృత్వంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. అనకాపల్లి ప్రాంతానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఊరేగింపు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. నమస్తే అండి. ఈ గుడి ఆలయ చైర్మన్ అప్పికొండ రవిశంకర్. కోట్ని వీధి అనకాపల్లి శ్రీ 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 మరిడిమాంబ అమ్మవారి ఉత్సవ సందర్భంగా ఈ యొక్క అమ్మవారికి 3 రోజులు బట్టి జాతర స్టార్ట్ అయిందండి. ఫస్ట్ రోజు గరగల ఊరేగింపు, 2వ రోజు అమ్మవారి శారీ, 3వ రోజు అమ్మవారి పండుగ నిమిత్తం ఈరోజు తెల్లవారుజాము 3 గంటల నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ ధూప నైవేద్యాలతో అమ్మవారికి భారీ ఎత్తులో పక్కపక్క ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ యొక్క దర్శన నిమిత్తం వస్తున్నారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి చిడతలు, తప్పిడిగుళ్ళు, నేలవేషములు, కోలాటం, ఏనుగుల ఊరేగింపు భారీ ఎత్తులో ఈ యొక్క కార్యక్రమం జరగబోతుందండి. ఎమ్మెల్యే అమర్నాథ్ గారికి, దాడి వీరభద్రరావు గారికి, దాడి రత్నాకర్ గారికి, సత్యవతమ్మ గారికి, ఓరుకొండ అప్పలసూర్రావు గారికి, ఓరుకొండ రావు గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతాను. అంశాలపై ప్రజాస్పందన తెలియజేసే ఏఎంపీఎం పోల్ సర్వే ఇప్పుడు మనం చూద్దాం. ఏపీలో గ్రామ వాలంటీర్ల భర్తీ పారదర్శకంగా జరిగిందా లేదా అన్న విషయంపై ఏఎంపీఎం పోల్ నిర్వహించింది. దీనిపై 195 మంది స్పందించి ఓట్లు వేశారు.
45% మంది పారదర్శకంగా జరిగాయని స్పందన తెలియజేయగా 55% మంది వాలంటీర్ నియామకం పారదర్శకంగా జరగలేదని స్పందించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరికొన్ని తాజా వార్తలు వినోద కార్యక్రమాల కోసం ఏఎంపీఎం లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.